ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అభిషేక సేవలో హరి దేవేరి అద్భుత దర్శనం. తిరుచానూరులో శ్రీ పద్మావతి దేవికి శుక్రవార అభిషేకం. ఉయ్యాల సేవలో శ్రీ ఆండాళ అమ్మవారి దివ్య కటాక్షం. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఉత్సవ వైభవం. తిరుమలలో డైల్ యువర్ ఈవో కార్యక్రమం. భక్తుల సందేహాలను నివృత్తి చేసి సలహాలను స్వీకరించిన టిటిడి ఈవో. రేపటి నుండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని పవిత్రోత్సవాలు ప్రారంభం. అప్పలాయగుంటలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. అందాల భరిణ అపరంజి బొమ్మ హరిదేవేరి అలమేలు మంగమ్మ అభిషేక సేవలు అద్భుతంగా దర్శనమిచ్చారు. దేవదేవుడి దేవేరి హరిద్రాభిషేకంలో భక్తులను దీవించారు. మంచి గంధపు సేవలో చంద్ర సహోదరి చల్లగా కటాక్షించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవికి శుక్రవార అభిషేకం నయనానందకరంగా జరిగింది. ఆ మనోహర దృశ్యమాలికను మీరు తిలకించండి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి స్నపన తిరుమంజన కార్యక్రమం జరిగింది. ముందుగా అర్చకులు అభిషేక పీఠంపై అలమేలు మంగమ్మను కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలసారాధన జరిపారు. ఆపై పాంచరాత్ర ఆగమోక్తంగా అమ్మవారికి పంచామృతాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పసుపుతో సుందరంగా అలంకరించి సహస్ర ధారల నడుమ పవిత్ర కలస జలంతో అభిషేకాన్ని పూర్తి చేసి హారతులు నివేదనలు సమర్పించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో భక్తులు శ్రీ పద్మావతి దేవి శుక్రవార అభిషేకాన్ని వీక్షించారు. గంధము పూసే వేళ కమ్మని మీన ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా గంధము పూసే వేళ కమ్మని మీన ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా శ్రీరంగనాథుని ప్రియ దేవేరి శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆశీసులతో తిరునగరం మెరిసింది. ఆలయాల సముదాయంగా అత్యంత ప్రాచీన వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శుక్రవారం గోదాదేవికి అద్దాల మండపంలో ఊంజల సేవ ఆహ్లాద శోభితంగా జరిగింది. ఆ మధుర ఉత్సవ కాంతులను మీకు అందిస్తున్నాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం అద్భుత దివ్య క్షేత్రంగా పరిడవిల్లుతోంది. ఎన్నో ఉపాలయాలతో ఈ ఆలయం నిత్యం ఉత్సవ కాంతలతో పరిమళిస్తుంటుంది. తిరుమల శ్రీవారికి అన్నగారుగా శ్రీ గోవిందరాజ స్వామివారి అపురూప దర్శనం భక్తులను తన్మయలం చేస్తుంటుంది. ప్రతి నిత్యం ఆలయంలోని అద్దాల మండపంలో సాయం సంధ్యా సమయంలో ఊంజల్ సేవ వైభవాల వెలుగులతో కనువిందుగా సాగుతుంది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ ఆండాలమ్మవారికి ఉయ్యాల సేవ రమణీయంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత గజపుష్పహారాలతో విష్ణు చిత్తుల తనయ్య శ్రీ గోదాదేవి సుందరంగా కటాక్షిస్తూ బంగారు ఊయలపై ఆసీనులయ్యారు. వేద పారాయణం, సంకీర్తనాలాపనలు, మంగళ ధ్వనుల నడుమ అర్చకులు అమ్మవారికి ఊంజల్ సేవను నిర్వహించి
కర్పూర నీరాజనాలను అందజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం డైలివర్ ఈవో కార్యక్రమం జరిగింది. ముందుగా టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈ అక్టోబర్ మాసంలో ముఖ్యంగా భాద్రపద మాసంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలని మనం అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 9 రోజుల పాటు కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించబోతున్నాము. ముఖ్యంగా అక్టోబర్ 5న మరి కోయిల్ ఆల్వార్ తిరుమంజనం తిరుమలలో శ్రీవారి ఆలయనంత కూడా శుద్ధి చేయడం జరుగుతుంది. అక్టోబర్ 6న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ గావించడం జరుగుతుంది. అక్టోబర్ 7న మరి ధ్వజారోహణ కార్యక్రమంతో మనకి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. ముఖ్యంగా అక్టోబర్ 11న గరుడ వాహనము గరుడోత్సవం సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా అక్టోబర్ 12న సాయంత్రము సర్వభూపాల వాహనంతో మరి స్వామివారు వెంచేస్తారు. అక్టోబర్ 14న ఉదయము రథోత్సవానికి బదులుగా ఇప్పుడు ఏకాంతంగా జరుగుతున్నది కాబట్టి సర్వభూపాల వాహనంలో మరి వేంచేసి ఉంటారు. అక్టోబర్ 15న ఉదయము మరి అయనమహల్లో తిరుమల ఆలయంలో అయనమహల్లో చక్రస్నానము, అదే రాత్రి ధ్వజ అవరోహణము కూడా జరగబోతుంది. అక్టోబర్ 16న శ్రీవారి బాగ్సావారి ఉత్సవం కార్యక్రమం కూడా ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఎస్విబిసిని వీక్షించేలా అక్టోబర్ 11వ తేదీ ఎస్విబిసి కన్నడ హిందీ ఛానళ్లను ప్రారంభిస్తున్నామని, కర్ణాటక హరిదాసులు అన్నమయ్య సంకీర్తనలకు ప్రాచుర్యం కల్పించడానికి కార్యాచరణను సిద్ధం చేశామని పేర్కొన్నారు. వెంకటేశ్వర భక్తి ఛానల్ ఇప్పటికి 2 భాషల్లో ఉంది, తెలుగు మరియు తమిళ భాషలో. మరి ఇంకొక 2 భాషల్లో అంటే కన్నడ హిందీ భాషల్లో మరి అక్టోబర్ 11వ తేదీన బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభించబోతున్నామని తెలియజేసానికి సంతోషిస్తున్నాను. సో త్వరలోనే కన్నడలో ఉండే కర్ణాటక రాష్ట్రంలో ఉండే భక్తులు, ఉత్తర భారతదేశంలో ఉండే స్వామివారి భక్తులకు కూడా స్వామివారి కార్యక్రమాలు వారి వారి భాషల్లో అందుబాటులోకి రావడం జరుగుతుంది. అదే రకంగా అన్నమయ్య సంకీర్తనలకి మరి బహుళ ప్రాచుర్యం లభించేలాగా ఒక చిన్నపిల్లలకి, ముఖ్యంగా 15 నుంచి 20 సంవత్సరాల వయసు గల యువతీ యువకులకి ఒక పాటల పోటీ కార్యక్రమము అదివో అల్లదివో అనే శీర్షిక కింద మరి పెట్టడం జరిగింది. సో దీనికి కావాల్సిన ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ప్రతి జిల్లాలోనూ ప్రతి జిల్లా స్థాయిలో మొదట స్క్రీనింగ్ చేసి పోటీలు నిర్వహించి జిల్లా స్థాయిలో ప్రతిభావంతులైన గాయని గాయకులని రాష్ట్ర స్థాయిలోకి తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో కూడా పోటీలు ఉండి దాని తర్వాత వాళ్ళకి తగిన బహుమానము ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏవైతే 4000 పాటలు ముఖ్యంగా అన్నమయ్య సంకీర్తనలు చేశారో, రికార్డింగ్ చేశారో, ఆ పాటలకి మరి పబ్లిసిటీ రావాలి, పాపులారిటీ కావాలని చెప్పి ఉద్దేశంతో అన్నమయ్య గారి యొక్క సాహిత్యాన్ని ఇంకా పెంపొందించేదానికి, ప్రజల్లో వ్యాప్తి చెందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదే రకంగా లోక సంక్షేమం గురించి మరియు కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకి సంబంధించి నివారణ కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ గత నెల సెప్టెంబర్ 3 నుంచి 18 వరకు మరి 16 రోజుల పాటు షోడశ దిన బాలకాండ పారాయణ దీక్ష నిర్వహించాము. అదే రకంగా అయోధ్య కాండ పారాయణ దీక్ష అక్టోబర్ 21 నుంచి 27 రోజులు శ్రీ ధర్మగిరి వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ఈ పారాయణ దీక్షని నిర్వహించబోతున్నాం. అనంతరం డైల్ యువర్ ఈవో ద్వారా భక్తులు ఎస్విబిసి కార్యక్రమాలను ప్రశంసిస్తూ దర్శనం తదితర అంశాల గురించి వెలుబుచ్చిన పలు సందేహాలను ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈఓలు వీరబ్రహ్మయ్య, సదా భార్గవి, సిబిఎన్ ఎస్ఓ గోపినాథ్ జెట్టి, ఎస్విబిసి సిఇఓ జి సురేష్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తిరుపతికి की సమీపంలోని అప్లాయగుంటలో నిలబైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో రేపటి నుండి వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరగనున్నాయి। ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది। ముందుగా విశ్వక్సేనులను తిరుచిపై కొలువు తీర్చి మంగళ వాద్యాల నడుమ సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు। అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను పూర్తి చేసి పుట్టమన్నను సేకరించారు। ఆపై యాగశాలలో సంప్రదాయబద్ధంగా పుట్టమట్టిలో నవధాన్యాలను ఉంచి అంకురార్పణ జరిపారు। టిటిడి అన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం 511116 రూపాయలు విరాళంగా అందింది। ఈ మేరకు తిరుమలలో టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డికి ఖమ్మం జిల్లాకు చెందిన నాగేశ్వరరావు రాజ్యలక్ష్మి దంపతులు విరాళానికి సంబంధించిన డిడిని అందజేశారు। తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు టిటిడి ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు। తిరుమలలోని అన్నమయ్య భవన్ వద్ద శుక్రవారం ఈవో మీడియాతో మాట్లాడారు। ఈ నెల 11వ తేదీ జరిగే గరుడ సేవ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా తిరుమల తిరుపతిలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు। ఓం నమో వెంకటేశాయ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున సాంప్రదాయ అనుసరించి స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేయడానికి వస్తున్నారు। ఆ సందర్భంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము। ముఖ్యంగా అలిపిరి దగ్గర గోమందిర నిర్మాణం పూర్తయింది। ఈ గోమందిరంలో భక్తులందరూ కూడా తిరుమల కొండకు వచ్చే ముందర ఇక్కడ గృహప్రదక్షిణ గోతులాభారము ఇటువంటి సేవలు అందించడానికి ఏర్పాట్లు అనువుగా ఉన్నాయి। ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తారు। అలాగే అలపిరి కాలినడక దారి కూడా రెడీ అయింది। ఇది రిలయన్స్ సంస్థ వారి యొక్క విరాళంతో నిర్మించాము। అది కూడా బ్రహ్మోత్సవ సందర్భంగా భక్తులకు అందుబాటులోకి రానుంది। అదే రకంగా చిన్నపిల్లలకి ముఖ్యంగా ఈ గుండె సంబంధమైన ఏదైనా జన్మ తరహా వచ్చిన కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటిని శస్త్రచికిత్స చేసే దాని కోసము మన బర్డ్ ఓల్డ్ బ్లాక్ లో కొంత ఏరియాని పీడియాట్రిక్ కార్డియాక్ సెంటర్ లాగా మరి చేయడం జరిగింది। ఆ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొదలుపెట్టడం జరుగుతుంది। మీకందరికి తెలుసు తిరుమలలో బూంది పోర్ట్ కూడా రెడీ అయ్యేసి రెండవ బిల్డింగ్ రెడీగా ఉంది, అది కూడా ఇనాగరేషన్। తర్వాత ఎస్విబిసి ఛానల్ ఇప్పటివరకు మనకి తెలుగు తమిళ భాషల్లో ఉన్నాయి, మరి కొత్తగా రెండు ఛానల్స్ కన్నడ హిందీ భాషల్లో అక్టోబర్ 11న మరి మన ముఖ్యమంత్రి గారు వీలైతే కర్ణాటక ముఖ్యమంత్రి గారు కూడా ఆహ్వానించడం జరుగుతుంది। వీరందరి సమక్షంలో కన్నడ హిందీ ఛానల్స్ కూడా 11వ తేదీ ఇనాగరేట్ చేయడం జరుగుతుంది। ఇంకా ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా 15వ తేదీన మరి చక్రస్నానంతో కార్యక్రమం ముగుస్తుంది। సో ఇదివరలో చెప్పినట్లు 8000 మనం ఎస్ఎస్సీ టికెట్స్ ఎస్సీడి టికెట్స్ 8000 ఇతర సేవలకు సంబంధించిన భక్తులు వీళ్ళందరికీ రావడం జరుగుతుంది। వీళ్ళందరికీ కూడా అకామిడేషన్ కూడా మనము రెనోవేట్ చేశాము, కాటేజెస్ అవన్నీ కూడా ఏవైతే ప్లాన్ చేశామో బ్రహ్మోత్సవాలకి అవి పూర్తయ్యాయి, అవన్నీ కూడా అందుబాటులో భక్తులకు ఉంటాయి। సో ఈ రకంగా బ్రహ్మోత్సవాలకి మరి పైన ఉండే అడిషనల్ ఈవో గారు తిరుమల టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో గేరప్ అయ్యేసి మరి కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్విఘ్నంగా రెడీగా ఉన్నాం। టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలిగా శ్రీమతి అల్లూరి మల్లేశ్వరి శుక్రవారం బాధ్యతలను చేపట్టారు। శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిల వద్ద టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి మల్లీశ్వరి చేత ప్రమాణం చేయించారు। శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికారు। అనంతరం టిటిడి ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి స్వామివారి ప్రసాదాలను అందజేశారు। తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం అమ్మవారి నిత్య పూజలతో కలకలాడుతోంది।
తిరుమల శ్రీవారీ సోదరిగా తిరునగరి వాసుల ఎలవేల్పుగా అమ్మవారు నెలవై పూజలు అందుకుంటున్నారు. శుక్రవారం సందర్భంగా అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో నిమ్మకాయ పిండి దీపాలను వెలిగించి టెంకాయ కొట్టి కర్పూర హారతులు వెలిగించారు. ఆపై గర్భాలయంలో రజత కవచం బంగారు హారాలు దగదగాయమైన పట్టు చీర మెరిసే ముక్కెర చక్కటి పూమాలలు కిరీటం ఆయుధాలతో శక్తి స్వరూపిణిగా అనుగ్రహించిన శ్రీ గంగమ్మను భక్తులు మనసార పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా ఎర్రగుంటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన హోమగుండం వద్ద పండితులు అందరి సంక్షేమార్థం ముందుగా సంకల్ప ప్రార్థన నవగ్రహ ప్రార్థన నిర్వహించారు. ఆపై వేదమంత్రయుక్తంగా శాస్త్రోక్తంగా మృత్యుంజయ సహిత నవగ్రహ ధన్వంతరి హోమాలను పూర్తి చేశారు. ఆపై మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపుగా తీసుకొచ్చిన వివిధ రకాల ద్రవ్యాలను అగ్నిదేవునికి హవిస్సుగా సమర్పించి పూర్ణాహుతి పరిపూర్ణం చేశారు. తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయం ఎంతో పురాణ ప్రాభవాన్ని సంతరించుకుని భక్తుల కొంగు బంగారమై అలరారుతోంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రంలో అక్టోబర్ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు ప్రసన్న వదనంతో అభయ హస్తంతో కటాక్షిస్తున్న అద్భుత క్షేత్రం అప్పలాయగుంట. చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి పంట పొలాలు, ప్రకృతి రమణీయత నడుమ తిరుపతికి సమీపంలో నెలవైన ఈ క్షేత్రంలో స్వామివారికి నిత్య వార్షిక విశేష ఉత్సవాలను టీటీడి ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతి దేవిని పరిణయమాడిన అనంతరం తిరుమలలోని వకులమాత ఆశ్రమానికి బయలుదేరారు. మార్గ మధ్యంలో అప్పలాయగుంటలోని కొండల్లో శ్రీ సిద్ధేశ్వర స్వామి తపస్సుకు మెచ్చి అతని కోరిక మేరకు ప్రసన్నుడై ఇక్కడ అభయహస్తంతో వేంచేసినట్లు స్థల పురాణం. కార్వేటి నగర రాజుల ఏలుబడిలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆలయంలో గర్భాలయంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు చతుర్ముఖుడై శంకు చక్రాలు ధరించి అభయహస్త ముద్రతో ప్రసన్నుడై భక్తులను అనుగ్రహిస్తున్నారు. గర్భాలయానికి నైరుతి మూలలో శ్రీ పద్మావతి దేవి సన్నిధి, వాయువ్య మూలలో శ్రీ గోదాదేవి అమ్మవారి సన్నిధి కొలువుదీరి ఉన్నాయి. ఆలయం ఎదుట పుష్కరిణి కనువిందుగా దర్శనమిస్తోంది. ఇక స్వామివారి ప్రధాన ఆలయానికి ఎదురుగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి నెలవై భక్తులను కటాక్షిస్తున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయం 1987వ సంవత్సరం టీటీడీ పరిపాలన పరిధిలోకి వచ్చింది. ఇంతటి ప్రశస్తమైన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అక్టోబర్ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా అక్టోబర్ 2వ తేదీ స్నపన తిరుమంజనం పవిత్ర ప్రతిష్ట, 3వ తేదీ స్నపన తిరుమంజనం పవిత్ర సమర్పణ, 4వ తేదీ యాగశాల కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం మహాపూర్ణాహుతి కార్యక్రమాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీనివాస సార్వభౌమునికి ప్లవనామ సంవత్సర సాలకట్ల బ్రహ్మోత్సవం. గోవిందా అని పిలిస్తే పలికే కరుణాంతరంగుడు. ఈ బ్రహ్మోత్సవ శుభవేళ సర్వ ప్రాణికోటికి సకల ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, శ్రీభూసతులతో చరణాగతులతో ఏడు కొండల పైన చక్క బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల రూపాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, వెంకటేశ్వరుని విజయోత్సవం.
కరోనా కారణంగా శాస్త్రోక్తంగా ఏకాంతంగా టిటిడి నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 7 నుండి 15వ తేదీ వరకు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించండి తరించండి ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం पश्चिम गोदावरी जिला गुंडुगोलनलोनी पुरातन श्री सीतारामचंद्र स्वामीवारी आलयंलो स्वामीवारिकी मासोत्सवालु अत्यंत वैभवपेतंगा कोनसागुतुन्नायि इंदुलो भागंगा गर्भालयंलोनी श्री सीतारामचंद्र स्वामीवारी दिव्यमंगलमूर्तिकी की अर्चक स्वामुलु आगमोक्तंगा अभिषेकालनु निर्वहिंचारु अभिषेकानंतरं चूडचक्कनि अलंकरणलो स्वामी अम्मवार्लनु कोलुवु तीर्चि भक्तुलकु दर्शनं कल्पिंचारु नंद्याल पट्टणंलोनी श्री वेंकटेश्वर स्वामीवारी आलयंलो स्वामीवारिकी शुक्रवार अभिषेकं नेत्रपर्वंगा जरिगिंदे गर्भालयंलो निलुवेत्तु चिरुमंदहास शोभित श्रीवारी महत्तर मूर्तिकी अर्चकुलु आगमोक्तंगा पंचामृतालतो स्नापन तिरुमंजनं निर्वहिंचारु सेविंपरो जनुलाला चेरे मोक्करो सेविंपरो जनुलाला चेरे मोक्करो आपै तुलसीमालडु चंदनादि परिमळालनु अलंकरिंचि कर्पूर नीराजनालु समर्पिंचारु एडादि पोडुवुना आलयालो जरिगे कैंकर्यालो तेलिसि तेलियक जरिगिन दोषाल परिहारार्थं पवित्रोत्सवालनु निर्वहिंचडं संप्रदायं ఈ సందర్భంగా చెన్నై నగరంలోని టిటిడి సమాచార కేంద్రంలో కొలువు తీరిన శ్రీ పద్మావతి తాయారు సమేత శ్రీనివాస పెరుమాళ్ కోవెలలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి ఆ ఉత్సవ విశేషాలను మీకు అందిస్తున్నాం ఈ సందర్భంగా యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవాలను పవిత్ర మాలలతో అలంకరించి ప్రత్యేక పీఠంపై వేంచేపు చేశారు ఆపై శాస్త్రోక్తంగా హోమ కార్యక్రమాలను పూర్తి చేశారు ఈ సందర్భంగా టిటిడి పూర్వపు ధర్మకర్తల మండలి సభ్యులు ఏజే శేఖర్ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను అందజేశారు అనంతరం అర్చకులు ఆగమోక్తంగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను శ్రీ సీతారామ లక్ష్మణ సైత ఆంజనేయ స్వామివారిని శ్రీ చక్ర తాళ్వార్ల మూర్తులను స్నానపీఠంపై వేంచేపు చేసి సంప్రదాయబద్ధంగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు వేద మంత్రాలు మంగళ వాద్యాలతో శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు తీర్థవారి ఉత్సవాన్ని నిర్వహించారు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలను చేశారు అమ్మవారి శ్వేతవర్ణ శోభిత అందమైన మూర్తిని వివిధ రకాల ఆభరణాలతో దివ్యంగా కొలువు తీర్చారు అనంతరం అర్చకులు మహిళల చేత సంకల్పపూర్వకంగా సామూహికంగా కుంకుమ పూజలను నిర్వహించారు తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో చండి హోమం మంగళకరంగా జరిగింది ఆలయంలోని శ్రీ వనదుర్గాదేవి సన్నిధిలో అమ్మవారిని సకలాభరణ భూషితంగా అలంకరించి వేద పారాయణంతో సామూహికంగా కుంకుమార్చన నిర్వహించారు ఆపై వేదోక్తంగా చండి హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు అలాగే రత్నగిరి కొండ దిగువన కొలువైన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో భాద్రపద మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమ పూజలను నిర్వహించారు సమస్త సృష్టిలోని ప్రతి పదార్థం ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నారనేది సనాతన ధర్మవాక్కు జగమంతా నిండి ఉన్న భగవంతుని సేవనం మానవుల ప్రథమ కర్తవ్యం విశేషించి ప్రకృతి సమతుల్యతలో ప్రధాన పాత్ర పోషించే వృక్షాలను దేవతా స్వరూపాలుగా అర్చించడం మన సంస్కృతి తూర్పు గోదావరి జిల్లా తుని తపోవనం శ్రీ సచ్చిదానంద ఆశ్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాల శుభారంభాన్ని పురస్కరించుకుని బిల్వ వృక్ష ఛాయలో దుర్గామాత పూజ అత్యంత ఘనంగా జరిగింది ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం తూర్పు గోదావరి జిల్లా తుని తపోవనం శ్రీ సచ్చిదానంద ఆశ్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ సచ్చిదానందం స్వామి ఆధ్వర్యంలో వేద పాఠశాల విద్యార్థులు బిల్వ వృక్షానికి
వృక్ష ఛాయలో కొలువు తెచ్చిన శ్రీ దుర్గమ్మకు విశేషంగా పుష్పార్చనలను నిర్వహించారు. ఆపై ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. తిరుమల దివ్యక్షేత్రానికి నిత్యం దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు. ఆ దేవదేవుని క్షణకాల దర్శనంతో భక్తులు పులకించిపోతారు. అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేలు శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము. అలా శ్రీ స్వామివారి దర్శనంతో వారి మదిలో మెదిలిన భావాలను వారి మాటల్లోనే ఇప్పుడు వీక్షిద్దాం. ఓం నమః శివాయ. నా పేరు పవన్ కుమార్. నేను పక్కనే శ్రీకాళహస్తి నుంచి వచ్చాను. దర్శనం చాలా బాగా జరిగింది. ఇంతకుముందుకి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. అన్ని సౌకర్యాలు బాగున్నాయి, అంతా కంఫర్ట్ బాగుంది, ఫెసిలిటీస్ అన్ని భక్తులకి చాలా బాగా జరుగుతుంది. నేను కొత్తగూడెంకి వెళ్ళి వచ్చాను. 300 రూపాయలు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను టికెట్. దర్శనం అయితే ఈరోజు బాగానే జరిగింది. ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి సార్. కోవిడ్ నిబంధనలు కూడా బాగానే ఉన్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇప్పటి వరకు దర్శించుకున్న భక్తుల సంఖ్య, వాతావరణం తదితర వివరాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు తిరుమల శ్రీవారిని 23,212 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.